గోదావరి జిల్లా ఐపోలవరం మండలం పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ. ఐపోలవరం కరోనా కాటుకు గురే రుచి వెంటపడిన కుటుంబాలకు బెతస్త సహవాస ప్రార్థన మందిరం. లతా శాస్త్రి అధ్యక్షతన జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత రాజభూషణ్ మాధ్వర్యంలో శనివారం పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఆ కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డున పెద్ద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దిక్కుతోచని స్థితిలో ఎవరైనా సహాయం చేయకపోయారా అని ఎదురు చూసే కళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నానంటూ ముందుకు వచ్చి కాకినాడ నుంచి విచ్చేసిన సమస్త ప్రతినిధులు సుమారు 52 మంది పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ తలారి సత్యం, ప్రకాష్ పాల్, కె జాన్ ప్రసాద్, టి ప్రకాష్ రావు, ఎం దానియలు, సత్య సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు దాన ధర్మములు ఇచ్చేస్తూ ఎలాగైతే కుటుంబం అంతా దైవభక్తి కలిగి ఉన్నారో వాటిని పోలిన వాడు ఆయన. అలాంటి ఆయన ఫోన్ చేసి నాకు నేను ఎందుకు లేని దాన్ని వినవరాలని ఎప్పుడు నేను దేవుడి సన్నిధిలో హెచ్చించుకోను. అలాంటి ఆవిడకు ఫోన్ చేసి, అమ్మ మీ సంఘంలో నేను కొంతమంది అంగవైకల్యం ఉన్న వారికి సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఫోన్ చేశాను. నా హృదయ వాంఛ ఒకే ఆత్మ గలవారి కంటా ఒకటే ఆత్మ ఉన్నవారికి ఒకటే ఆలోచనలు వస్తాయంట, దేవుని ఆత్మ ఉన్నవాళ్ళకి. మేమిద్దరము దేవుని ఆత్మ కలిగి దేవుని సన్నిధిలో ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు కలిగిన నిజమైన సాక్ష్యం చెప్తున్నాను నేను, అవకాశం వచ్చింది కాబట్టి. అయ్యగారు ఫోన్ చేసి 20 మందికి ఇస్తానమ్మా అన్నారు. చాలా సంతోషం అండి అయ్యగారు, మీరు మా గ్రామాన్ని ఎన్నిక చేసుకున్నందుకు, మా సంఘాన్ని ఎన్నిక చేసుకున్నందుకు నేను వారందరినీ గ్యాదర్ చేస్తానండి. కానీ భోజనాలు పెట్టిన, ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు, ఎవరు భోజనాలు చేయట్లేదు, వారిని పిలిచి మనం చేయాల్సిన సహాయం చేస్తాను. నేను కూడా కొంత సహాయం ఇస్తానండి. మీరు 20 మందికి అంటున్నారు కదా, నాకు కూడా 10 మందికి కూడా సిద్ధపరచండి, మీరు ఏం మీకు సిద్ధపరుస్తారో అన్నాను. అని ఈ విషయం నేను మా పెద్దక్క విజయవాడలో బ్యాంక్ ఆఫీసరు, ఆమె రిటైర్ అయిపోయారు, ఆమెకు ఫోన్ చేసి, అక్క శనివారం మాకు ప్రోగ్రామ్ ఉంది, దాని గురించి ప్రార్థన చేయక్క అంటే, ఏమే ఎంత కావాలి నీకు అని ఉంది, నీ ఇష్టం అక్క అన్నాను. నేను కూడా ఒక 5000 మా కుటుంబం తరఫున పంపిస్తాను, ఇంకో 10 మందికి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. దైవ కార్యము మేము ప్రార్థన ద్వారా ఈ కార్యం జరిపిస్తున్నారు కాబట్టి దేవుడు నడిపిస్తున్నాడు. అప్పుడు అబ్బాయి అన్నాడు, నేను కూడా వేయేస్తానమ్మా అన్నాడు. అక్కడికి ఎంత అయిందంటే దగ్గర దగ్గరగా 8000 అయింది. నా 2000, అబ్బాయి 1000, నాకు ఒక 5000. అయ్యగారేమో 6000 ఇస్తానన్నారు. అయ్యగారు దయచేసి 1000 నాకు సహాయం చేయగలదని మా కుమారుడు మరి తలాడు సత్యం గారి ద్వారా నేను ఫోన్ చేస్తే, వెయ్యే కదమ్మా వెళ్తామలే అని అన్నారంట. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే,